హాయ్ అండి, నేను మీ పావని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ పావని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా వీడియో స్టార్ట్ చేశాను కదా, నేను ఈ వీడియోస్ చేయడంలో చాలా క్యూరియాసిటీగా ఉన్నాను. చూద్దాం ఎన్ని వీడియోస్ వరకు ఈ నా ఇంటెన్షన్ ఉంటుందో. ఓకే ఫైన్ అండి. ఈరోజు వచ్చేసి మన స్పెషల్ రెసిపీ ఏంటంటే పొట్టి కాకరకాయ కర్రీ. పొట్టి కాకరకాయ ఏంటి అనుకుంటున్నారా? అది కూడా కాకరకాయలో ఒక స్పీషియసేనే అండి. మన మామూలు కాకరకాయలు కాకుండా మామూలు కాకరకాయ పొట్టివి చిన్నవి ఉంటాయి. ఇవైతే ఓన్లీ ఒక లిమిటెడ్ సైజ్ వరకే ఉంటాయి అన్నమాట పొట్టి కాకరకాయ. యాక్చువల్లీ మన కాకరకాయ అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో కాకరకాయ అందుగానే మనకి గుర్తొచ్చేది చేదు. కానీ చేదుగా ఉంటుందని మనం కొంచెం పక్కన పెడతాం. సో ఈ నేను ఇప్పుడు చేసే రెసిపీ ఏంటంటే చేదు లేకుండా టేస్టీగా నాన్ వెజిటేరియన్స్కి ఒక చికెన్ 65 అనుకోవచ్చు, మటన్ కుర్మా అనుకోవచ్చు, అండ్ వెజిటేరియన్స్కి కూడా ఒక గుత్తి వంకాయ కర్రీ అనుకోవచ్చు. అట్లా అలా అందరికీ ఇష్టం అయ్యేలా చేస్తాను ఈ కర్రీ. అండ్ ఇదిగోండి పొట్టి కాకరకాయలు అన్నాను కదా, ఇవే ఆ పొట్టి కాకరకాయలు. చూసారా అన్నీ ఈక్వల్ సైజులో ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు మనం వీటితోనే చేయాలన్నమాట. ఫస్ట్ మన కాకరకాయని ఇప్పుడు కట్ పైన తీసుకుంటాం కదా పొట్టు అంతా, మరీ అంతగా తీసేకండి, పై పైన తీయండి. తీసి వాటిని మధ్యలో కట్ చేయండి, ఇలా స్ట్రైట్గా కాకుండా అడ్డంగా కట్ చేయండి. ఒక్కొక్క కాకరకాయను ఒక 2 ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. బాగా అది కనుక ముగ్గిపోయి ఉంటే కాకరకాయ దాని లోపల పిక్కలు గట్టిగా అయిపోతాయి కదా, ఆ పిక్కలు తీసేసేయండి. ఇదిగోని కడిగి పెట్టుకున్నాను చూసారా ఈ కాకరకాయ. దీంట్లో ఉల్లిపాయలు వేయమండి, ఉల్లిపాయ మసాలా వేస్తాము. ఇప్పుడు మనం ఫిష్కి వేస్తాం కదా మసాలా, సేమ్ అదే మసాలా వేస్తామండి. దీంట్లో ఉల్లిపాయ పేస్ట్ వేస్తాము అండ్ పోపులు అన్నమాట. మామూలు మనం ఇప్పుడు నాన్ వెజ్కి ఫిష్కి ఏం చేసుకుంటామో అట్లనే సేమ్ ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఆవాలు, జీలకర్ర, లవంగాయలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాము, ఓన్లీ మసాలాలు గ్రైండ్ చేసుకుందాము. అండ్ ఉల్లిపాయ కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అండి, కాకపోతే అది 2 ఉల్లిపాయలే కదా, మనకి మిక్సీలో బాగా మెత్తగా అయిపోయి నురగలా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇదిగోండి మా ఇంట్లో ఇది చూసారా, ఇది మసాలాలు దంచుకునే ఉంటాయి కదా మన ఇంట్లో, దాంట్లో అయితే మనకు కొంచెం కచ్చా పచ్చాగా వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా ఫైన్గా పీసెస్ కట్ చేసుకుని మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా ఇదిగోండి చూసారా ఇలా కట్ చేసుకుని మనం కచ్చా పచ్చాకే మీకు ఏమంటారు కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుందండి మనకి పేస్ట్. ఇదిగోండి చూడండి నేను దంచుతున్నాను. అన్నీ ఒకేసారి అంటే కాదు, అది బాగా చిన్నది కదా, నేను ఒక 2-3 పీసెస్ వేసుకుంటాను. ఇప్పుడు మన ఇండ్లలో ఉండే చూసారు మన అమ్మమ్మలు వాళ్ళు వాడేవారు పెద్దది, దాంట్లో అయితే అన్నీ ఒకేసారి అయిపోతాయి అన్నమాట. ఇది పేస్ట్ అయిపోయాక మనం దీంట్లో ఇంకా ఉల్లిపాయలు వేసుకోమండి విడిగా. ఫస్ట్ అయితే ఇదిగోండి కాకరకాయ నేను వేయించేస్తున్నాను. సిమ్లో పెట్టి వేయించండి, హై అయితే లోపల ఉడకదు, తొందరగా పైన మాడు కనిపించేస్తుంది కదా. సో సిమ్లో ఒక 5-10 మినిట్స్ అయితే అవే మగ్గిపోతాయి. అండ్ వన్స్ కలర్ చేంజ్ చేసుకున్నాం చూసారా, కలర్ చేంజ్ అయిపోయి కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఏమని చూసారా అంటే మరీ కొంచెం బాగా వేగాయి, మరీ ఇంతగా కూడా వేయడం అవసరం లేదండి. తీసేసి మనం ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఇందాక ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయ పేస్ట్ మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలాలు ఇందాక అమ్మ మసాలా ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. దీంట్లో మనం ఫస్ట్ కారం వేసుకుంటే అంత ఘాట్ రాదండి, తర్వాత కారం వేస్తే మనకి ఘాట్ అనేది వచ్చేస్తుంది. పసుపు, కారం, ఉప్పు, ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత లాస్ట్గా సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ప్రాసెస్ని సిమ్లో పెట్టండి. మళ్ళీ మసాలా కారం వేసాం కదా మాడిపోయిద్ది. ఇదిగోండి ఆయిల్ మన పైకి వచ్చింది కదా, ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న కాకరకాయ వేసేసుకుని ఒకసారి మళ్ళీ మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత వాటర్ వేసుకుని, ఇందాక మనం మసాలా చేసాం కదండి దాంట్లో కొన్ని వాటర్ ఉంటే వేసాను ఫస్ట్, ఆ వాటర్ కూడా ఇంకిపోయాక ఇప్పుడు వాటర్ వేసాను అండ్ సిమ్లో పెట్టేస్తే అయిపోయిద్ది. ఇది ఉంది సరే మన ఫైనల్ అది వాటర్నే అయిపోయినాయి. ఇప్పుడు చూసారా ఆయిల్ కూడా పైకి వచ్చింది. అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అండ్ మన టేస్టీ కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి.
మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.